బాగున్నారా యా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొన్ని వీడియోస్ ని పోస్ట్ చేసి కొంతమంది ఉపయోగపడేలాగా చేస్తున్నారు కొంతమంది వంటల ప్రోగ్రామ్స్ చేస్తారు కొంతమంది సారీస్ అట్లా సోషల్ మీడియా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉపయోగపడుతుంది అలాగే కొంతమందికి స్ఫూర్తినిచ్చే వీడియోస్ కూడా చాలా మంది చెప్పడం వల్ల అధైర్యంతోను బాధపడి కృంగిపోయి ఉంటున్న వాళ్ళకి అలాంటి వీడియోలు కూడా కొంచెం ధైర్యాన్ని ఇచ్చి మనకు మనం నిలబడగలుగుతాం అన్న ఒక కొంచెం స్ఫూర్తి కలిగే మాటల ద్వారా కూడా సోషల్ మీడియా ద్వారా చాలా మందికి ఊపిరిని ప్రాణాన్ని పోస్తుందని చెప్పొచ్చు సో అదే విధంగా నేను కూడా సోషల్ మీడియా ద్వారా కొన్ని పూర్ పీపుల్కి హెల్ప్ చేసే వీడియోలు పెట్టడం వల్ల చాలా మంది ఈరోజు కడుపు నిండా అన్నం తినగలిగే పరిస్థితికి నేను కూడా సోషల్ మీడియా ద్వారా నేను ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మరి ఈరోజు నేను వచ్చేసి ఖమ్మంకి వచ్చేసానండి ఖమ్మం ఒక డిస్ట్రిక్ట్ని నేను ఎంచుకున్నాను ఆ ఖమ్మంలో ఈరోజు నేను వెళ్తున్న మొదటి గ్రామం వచ్చేసి ముదిగొండ మండలం మేడేపల్లి విలేజ్ మరి నేను ఖమ్మంలో మొదట ఎంచుకున్న ఈ విలేజ్కి నేను వెళ్ళిపోతున్నాను అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా ముఖ్యమైన పండుగ సంక్రాంతి క్రిస్మస్ ఇట్లా కొన్ని పండుగలు వచ్చినప్పుడు మాత్రం స్పెసిఫిక్గా నేను కొన్ని రోజులైనా నేను పండగ టైంలో కొంచెం ముందుగానే నేను వెళ్ళాలి అనుకుంటాను అన్నమాట ఎందుకు అంటే పండగ టైంలో చుట్టుపక్కల వాళ్ళందరూ అంతో ఇంతో కొంత ఆనందంగా ఉంటారు కానీ నేను ఎంచుకున్న పూర్ ఫ్యామిలీస్ మాత్రం చాలా అంటే చాలా బాధల్లో ఉన్న వాళ్ళే మనం బాగా ఫిల్టర్ చేస్తే నేను వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది కదా సో అందరితో పాటు ఈ వీళ్ళు కూడా కనీసం నేను సంవత్సరంలో 10-15 మందికైనా కానీ కడుపు నిండా వాళ్ళకి భోజనం పెడితే బాగుంటుందన్న కాన్సెప్ట్తో పండగ టైం క్రిస్మస్ కానివ్వండి సంక్రాంతి కానివ్వండి ఇలా కొన్ని ముఖ్యమైన పండుగలు ఏమైనా వచ్చినప్పుడు డెఫినెట్గా నేను ఆ టైంలో నా కోసం కన్నా వాళ్ళ కోసమే నేను ఎక్కువ ఆలోచించడం జరుగుతుంది సో మరి ఈరోజు డిసెంబర్ 17 ఈరోజు అనమాట సో డిసెంబర్ అంటే ఇంకా క్రిస్మస్కి దగ్గరలోనే ఉంది అలాగే సంక్రాంతి కూడా దగ్గరలోకి వచ్చేస్తుంది కదా సో ఈ టైంలో నేను సర్వీస్ని ఎన్నుకున్నాను కొన్ని రోజులైనా వాళ్ళు కడుపు నిండా పండగ టైంలో ఫుల్గా భోజనం చేయాలన్న గొప్ప కాన్సెప్ట్ తోటే నేను ఈ టైంలో నేను అసలు రెస్ట్ కూడా తీసుకోకుండా నేను సర్వీస్ చేయాలని అనుకుంటాను అనమాట సో ఆ కాన్సెప్ట్ తోటే లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను విజయనగరం బొబ్బిలి ఈ ప్రాంతానికి వెళ్ళాను మరి ఈసారి వచ్చేసి ఖమ్మం డిస్ట్రిక్ట్ని ఎంచుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మరి మీరు నా వీడియోని చూడండి మీరు ఎవరు ఏది చేయలేకపోతున్నారని బాధపడక్కర్లేదండి నా వీడియోస్ని మీరు చూడండి మీకు నచ్చితే వీడియోల్లో గొప్పతనం ఉందని మీరు అనుకుంటే కనుక డెఫినెట్గా మీ తోటి వారికి ఎవరికైనా కానీ ఒక ఇద్దరు ముగ్గురికైనా షేర్ చేయండి ఆ విధంగా కూడా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు ఓకేనా మరి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 9:00 అవుతుంది ఎర్లీ మార్నింగ్ 9:00 సో నేను ఆన్ ది వేలో ఆగి నేను మాట్లాడుతాను ఇక 5 నిమిషాల్లో మేడేపల్లి అనే గ్రామానికి చేరుకుపోతున్నాను సో ఓకేనా మీరందరూ కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి బ్లెస్ చేయండి ఓకేనా నా ప్రయాణం అంతట్లో కూడా నేను క్షేమంగా ఉండాలని పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటే నేను క్షేమంగా వెళ్ళగలుగుతాను రాగలుగుతాను సో మీరందరూ కూడా మీరు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇంతకు మించి నాకేమొద్దు ఓకేనా థ్యాంక్ యూ బాయ్. Oh,